తెలంగాణ అసెంబ్లీ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం ఛాంబర్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీంతో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు మార్షల్స్. ఆపై అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్కు తరలించారు పోలీసులు. కా ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సబితకు మైక్ ఇవ్వాలని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. శాసనసభలో గొంతులు కూడా ఉన్నారు. ఒక మహిళలేదు, ఎన్నిసార్లు మైక్ లేకుండా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేదు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్ దగ్గర బీఆర్ఎస్ ధర్నాలు ఆగటం లేదు. హరీష్ రావు, కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలను మార్షల్స్ తరలించిన తర్వాత ఈసారి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిలు సీఎం ఛాంబర్ దగ్గర ధర్నాకు దిగారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సభలో స్పీచ్ ఇస్తూ ఉండటంతో అసెంబ్లీలోకి వెళ్లి నిరసన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం ఛాంబర్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీంతో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు మార్షల్స్. నేటిగా సీఎం ఛాంబర్ దగ్గర బీఆర్ఎస్ ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, మహిళల్ని అవమానపరిచారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గత రెండు రోజులుగా అసెంబ్లీలో నిరసనలు తెలుపుతోంది. నల్ల బ్యాడ్జీలతో కూడా ఈరోజు బైఠాయించడం జరిగింది అసెంబ్లీ ఆవరణలో. సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, మిగతా పద్మారావు గౌడ్ తో పాటు మాగంటి గోపినాథ్, ఇంకా మిగతా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీలో ప్రత్యక్షం కావడం జరిగింది. సో దీంట్లో భాగంగా వాళ్ళందరినీ కూడా మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి పోలీస్ వెహికల్లో తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తీసుకెళ్లి అక్కడ వదిలేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డలను ఉపయోగించుకొని ఈ రోజు రాజకీయాలు చేస్తోంది, మహిళలను ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తోంది. దొర గడిలో మహిళలు బలయ్యారు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అన్నటువంటి కామెంట్ కూడా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. నన్ను ఒక అక్క నడి బజార్ లో వదిలేసింది పార్టీలోకి తీసుకొచ్చి, ఆ తర్వాత ఇంకో అక్క కోసం నేను ప్రచారానికి వెళ్తే, సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే అక్కడ నా పైన రెండు కేసులు పెట్టడం జరిగింది. సో ఇద్దరిని నమ్ముకుంటే ఇద్దరు నన్ను నాగం చేస్తారు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక మాటలో చెప్పడం జరిగింది. దొర పన్నిన కుట్రలో మా ఇద్దరు అక్కలు కూడా బలయ్యారు, వాళ్ళు చిక్కారు. మేమంతా వెళ్ళి మాచర్లో శంకుస్థాపన చేసుకుంటాం అని కూడా మాట్లాడడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకొని అటు బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయం చేస్తోంది, మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోంది. ఈ రోజు ఇట్లాంటి నేపథ్యంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి తగదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు హరీష్ రావు కూడా కీలకమైన కామెంట్ చేయడం జరిగింది. అరెస్ట్ తర్వాత బస్సులో ఎక్కి పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించిన తర్వాత, ఇది శాసనసభ పదేళ్ల ఉద్యమ చరిత్రలో ఎప్పుడు ఇట్లాంటి అంటే ఉద్యమాలు ఎదుర్కొన్నాం కానీ, ఉద్యమాలలో అణచివేతలు చూసినాం కానీ, శాసనసభలో ఇట్లాంటి అణచివేతలను ఎప్పుడు చూడలేదంటూ కూడా హరీష్ రావు కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. హరీష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఒకవైపు అసెంబ్లీ 8వ రోజు హాట్ గా నడుస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేయడం, మరొక వైపు అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు అట్లా ఉంటే కనుక ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, అట్లాగే సబితాంద్రారెడ్డి ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి ఒకవైపు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి ఛాంబర్ ముందే వాళ్ళు నిరసన తెలుపుతున్నారు, వాళ్ళు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు తెలుపుతున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇటు మహిళా ఎమ్మెల్యేలంతా కూడా
తనకు జరిగిన సబితేంద్రారెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి మాటలకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మహిళా సభ్యుల్ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారు, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా మహిళా ఎమ్మెల్యేలతో పాటు. మరోపక్క శ్రీకాంత్ అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను వాహనంలో తెలంగాణ బాణుకు తరలించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసు వాహనంలో కేటీఆర్ హరీష్ రావును తరలిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిని ఎక్కడికి తరలించబోతున్నారు? అదేవిధంగా ఇప్పుడు మహిళా ఎమ్మెల్యే నిరసనకు దిగారు, వీరిని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అసెంబ్లీ అవర్లో మార్షల్ అదుపులో తీసుకున్న తర్వాత పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి పోలీస్ వ్యాన్ లో అంటే అందరినీ కేటీఆర్ తో పాటు హరీష్ రావును కూడా ఒకటే వెహికల్ లో తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలందరూ ఎవరైతే అక్కడ నిరసన తెలిపారో వాళ్ళందరూ కూడా ఒకటే వెహికల్ లో ఉన్నారు. హరీష్ రావు గానీ అట్లాగే జయేశ్వరరెడ్డి గానీ గంగుల కమలాకర్ గానీ కేటీఆర్ గానీ సో అందరినీ కూడా తెలంగాణ భవన్ కే తరలించారు. సో మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ లో ఇంకొక గంట సేపట్లో తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ఏమి అంశాలు మాట్లాడలేకపోయారు, ఏ అంశాలపైన వాళ్ళ గళం నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు హరీష్ రావు నేతృత్వంలో. సో ఇలా నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అన్నది మాత్రం చూడాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మైక్ లేకుండా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో చూడడం చాలా ప్రతిష్టమైన శాసనసభలో గొంతులు కూడా ఉన్నారు. ఒక మహిళగా ప్రజాస్వామ్యం.